నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ ఎందుకు ఇంత అసహనం? హవ్వా, బూతుల గురించి జగన్ మాట్లాడ్డమా? బండి విలాపంలో అర్థముందా? నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ బాబు. బారినేని వైసీపీని వీడే వేళయిందా? జగన్ అంటే ఒక సెన్సేషన్, జగన్ అంటే ఒక ఫైర్, జగన్ అంటే 1 నుంచి 100 దాకా మార్క్స్ సాధించిన లీడర్. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. అయితే జగన్ తనకు ఒక రాజకీయ జీవిత కాలానికి సరిపడా వచ్చిన ఇమేజ్ని కోరి పాడు చేసుకున్నారు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్నవారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కొన్ని ఉంటాయి. ప్రజలంటే వేరే ఎక్కడో ఉండరు, వారు బ్రహ్మ పదార్థం కూడా కాదు. వైసీపీ క్యాడరు ప్రజలే, వైసీపీ లీడరు ప్రజలే, ప్రజలకు లీడర్లకు మధ్య వారధిగా ఉన్న మీడియా కూడా కొండంత జనాన్ని అర్థంలో చూపించేదే. మరి మీడియా అంటే జగన్కి మొదటి నుంచి ఎందుకో కొంత గ్యాప్ ఉంది, ఆయన అలా మెయింటైన్ చేస్తారు అని విమర్శలున్నాయి. పైపెచ్చు జగన్ ఒక మీడియా సంస్థ అధిపతి. అలాంటి జగన్ మీడియాకు ఇంకా దగ్గరగా ఉండాలి, కానీ ఎందుకో ఆయన మీడియాను తనకు అవసరమైనట్లుగానే చూస్తారు. ఆయన మీడియా ముందు స్పీచ్ ఇస్తారు, అది కూడా తెచ్చుకున్న స్క్రిప్ట్ని పట్టుకుని ఇస్తారు. ఈ మధ్యలో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అన్న రూల్ కూడా ఉంటుందని అంటారు. ఇక జగన్ చెప్పాల్సిందంతా కాగితాలు చూసి చెప్పేశాక మీడియా ఇంటరాక్షన్ ఉంటుందేమో అని అంతా ఎదురు చూస్తారు. కానీ తాను చెప్పదలిచినది చెప్పేసి జగన్ వెళ్ళిపోతారు. ఇక జగన్కి మీడియా ఈ అవసరం కూడా విపక్షంలో ఉన్నప్పుడే గుర్తుకొస్తుందని విమర్శలు ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఒక్క మీడియా మీట్ని కూడా నిర్వహించలేదు. పైగా ఆయన ఆకాశ మార్గాన పయనించేవారు. ఇక జగన్ ఓడాక నేలకు దిగి వచ్చారని సెటైర్లు ఉన్నాయి. ఇదే క్రమంలో అప్పుడప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, అది కూడా వన్ సైడ్ అన్నట్లుగా. తాను చెప్పేదే మీడియా రాయాలి తప్ప ప్రశ్నలు వేయకూడదు అన్నదే ఆయన వైఖరి అని కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే జగన్ గుంటూరులోని జైల్లో తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ని పరామర్శించిన తర్వాత అక్కడే మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా జగన్ని జర్నలిస్టులు ప్రశ్నలు అడిగారు అని అంటున్నారు. దానికి బదులుగా జగన్ మీడియాకు తన చేతిలో ఉన్న కాగితాల స్క్రిప్ట్ని ఇచ్చేసి తాను వెళ్ళిపోతాను అనే ఆగ్రహంతో కూడిన అసహనం వ్యక్తం చేశారు. అలా ఒకసారి కాదు, 2 సార్లు. దాంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ఒక మాజీ సీఎం, ఒక పార్టీకి అధినేత. ఆయన మీడియాను ఫేస్ చేసేటప్పుడు అనేక రకాలుగా వారి నుంచి ప్రశ్నలు వస్తాయి. వాటిని ఆయన నిదానంగా ఎదుర్కోవాలి. అంతేకాదు తన లోపల భావాలు ఏమున్నా కనిపించనీయకూడదు. కానీ జగన్ మాత్రం మీడియా ముందు అసహనంతో కూడిన ప్రదర్శన చేస్తున్నారు అని అంటున్నారు. దీనివల్ల జగన్ ఇమేజ్కే ఇబ్బంది అని అంటున్నారు. మీడియా అవసరం ఎంత ఉందో, లాభమేంటో తోటి రాజకీయ పక్షం టీడీపీ తెలియజేస్తోంది. కానీ జగన్ జనాలు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఆ జనాలు మీడియా ద్వారానే అన్ని వింటారని, అంతా తెలుసుకుంటారని, ఏ నాయకుడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో జనాలు నిశితంగా పరిశీలన చేస్తారని జగన్ ఎందుకు అనుకోరు అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి జగన్ అసహనం ఎవరి మీద అన్నదే అతిపెద్ద ప్రశ్న. బూతుల గురించి వైఎస్ జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి బూతులు తిట్టాడని, తన వాళ్లకు కోపం వచ్చి టీడీపీ కార్యాలయాల వద్ద ధర్నా చేయడానికి వెళ్లారని జగన్ అన్నారు. తనను బూతులు తిడితే వైసీపీ అభిమానులకు కోపం రాదా అని జగన్ ప్రశ్నించడం గమనార్హం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేబినెట్లోని కొందరు మంత్రులు, ఆ తర్వాత మాజీలైన నేతలు, అలాగే టీడీపీ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే చంద్రబాబు లోకేష్లను ఎంత తీవ్రంగా తిట్టారో అందరికీ తెలుసు. బాబు లోకేష్లను తిట్టడం వరకు సరిపెట్టుకున్న వాళ్ల కుటుంబ సభ్యులపైకి కూడా వెళ్లారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిపై నాగరిక సమాజం అసహించుకునేలా వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు పరోక్ష విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణకు దారితీసిన ఘటన గురించి వైసీపీ నేతలకే బాగా గుర్తుంటుంది. ఒక కొడాలి నాని ప్రయోగించిన భాష ఏ సంస్కారాన్ని ప్రతీకనో జగన్ చెప్పాలి. అప్పుడు చంద్రబాబు లోకేష్ను తన వాళ్ళు బూతులు తిడుతుంటే ముసిముసి నవ్వులతో ఎంజాయ్ చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం హైడ్రా కూల్చివేతల గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే ఇతర పార్టీల నాయకులు భయపడే పరిస్థితి.
చెరువులను నాలాలను ఆక్రమించుకుని నిర్మించిన ఏ కట్టడమైనా సరే ఉపేక్షించేది లేదని, ఆక్రమణలతో నిర్మిస్తున్న ప్రతి కట్టడాన్ని కూడా సమూలంగా కూల్చివేస్తామని హైడ్రా ప్రతిజ్ఞ చేసేసింది. ఈ మేరకు కొన్ని వందల నిర్మాణాలు ఇప్పటికే నేలమట్టమయ్యాయి. ఈ హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా గళం విప్పితే తాము కూడా అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లుగా ముద్రపడి సర్వనాశనం అవుతాం అనే భయం ఇతర పార్టీల రాజకీయ నాయకులలో ఉంది. అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచి ఉన్నా సరే సమర్థించే ధైర్యం సహృదయం కూడా వారికి లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంతకు ఆయన ఏమంటున్నారంటే, హైడ్రా కూల్చివేతలను తాము వ్యతిరేకించడం లేదు, కూల్చివేయాల్సిందే. అయితే వాటికి అనుమతులు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అక్రమ నిర్మాణాలు సాగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? వాటికి నల్లా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వాటికి కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలాంటి మాటల ద్వారా బండి సంజయ్ అంతరార్థం ఏమిటో అసలు బోధపడడం లేదు. హైడ్రామా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు. మీరు కూల్చుకుంటారా, మనం కూల్చేయమంటారా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. ఎందుకు కూల్చుతారు, ఎందుకు కూల్చుకోవాలి? మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటేనా, ఇల్లు కట్టుకునే ముందు, జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్నారు. హౌస్ నెంబర్ ఉన్నది, ట్యాప్ నెంబర్ ఉన్నది, కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది, దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది. ఇవన్నీ పేపర్లున్నాయి. ఇవన్నీ ఇచ్చిన తప్పు కాదు, అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు. అభువం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు కొనుక్కుంటే, జాగాలు కొనుక్కుంటే తప్పు. పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే. హౌస్ పర్మిషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మున్సిపల్ పర్మిషన్ ఉందా అని తీసుకుని ఇల్లు కిరాయి తీసుకున్నామే మేము ఇప్పుడు. ఇవాళ ఇలాంటి నోటీస్ లేకుండా పుట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్లను చెప్పాపెట్టకుండా, అర్ధరాత్రి చూడకుండా కూల్చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వం నిర్వాహకం వల్ల ప్రభుత్వానికి ప్రణాళిక, ఒక ప్లాన్ లేదు. దానివల్ల ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దానికి మేము వ్యతిరేకం. వరదకు గురై పుట్టడు కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆర్థిక నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఏలూరులో వరద బాధితులతో ఆయన మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టు ఆయన చెప్పారు. 10 లక్షల కోట్లకు వడ్డీ అసలు కట్టాల్సి ఉందన్నారు. వచ్చే ఆదాయం అంతా వడ్డీకే సరిపోయేలా గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. వరద కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10,000 ఇస్తానని ఆయన చెప్పారు. ఇది కూడా తక్కువే అని ఆయన అన్నారు. 170 మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. నష్టపోయిన కౌలు రైతుల్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత పాలకులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని ఆయన విమర్శించారు. తన దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి బురదలో దిగే పరిస్థితి వచ్చిందన్నారు. గత పాలకుల తప్పు వల్ల విజయవాడలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఏడాదిలో ఎంత వర్షం పడుతుందో 2 రోజుల్లో విజయవాడలో అంత వర్షం కురిసిందన్నారు. బుడమేరకు గండ్లు పడితే వాటిని పోడ్చలేని దయనీయ పరిస్థితి గత ప్రభుత్వానిది అని ఆయన విమర్శించారు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు, ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నేను తిత్లీ తుఫాన్ వచ్చింది, ఎకరా వరి పంటకు 20,000 ఇచ్చాను. వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు. అలాంటిది ఎకరాకు ఇచ్చే డబ్బులు 16,000 చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు 1,000 రూపాయలు పెంచారు. నేను ఒకటే ఆలోచించాను, వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర 70-80 రోజుల తర్వాత పంట పోతే, చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 17,000 రూపాయలని 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాను.
ఇది కూడా తక్కువే. నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా. రోజు రోజు వారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 100,000,000,000 రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10,00,000,000 రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న. అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీని వీడే వేళ అయ్యిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బాలినేని పార్టీ వీడడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ పెద్దలు మాత్రం బాలినేని ఎక్కడికి వెళ్లరని తేల్చి చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలో బాలినేని కలిశారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. వైసీపీలో చాలా కాలంగా బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈవీఎంలపై పోరాడుతుంటే పార్టీ నుంచి కనీసం తనకు నైతిక మద్దతు కూడా లేదని ఇటీవల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తనకు ప్రాధాన్యం లేదని ఆయన గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా జగన్ 2వ కేబినెట్ విస్తరణలో భాగంగా తనను తొలగించడంపై ఆయన మండిపడుతున్నారు. తన జిల్లాకే చెందిన ఆదిమూలం సురేష్ను కొనసాగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. బాలినేనిలో అసంతృప్తికి అక్కడే బీజం పడింది. అది అంతకంతకు పెరుగుతూ పార్టీ వీడాలనే వరకు వెళ్ళింది. వైసీపీలో బాలినేని కీలక నాయకుడు, వైఎస్ జగన్కు సమీప బంధువు కూడా. బాలినేనికి జగన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీలో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. అయితే జగన్ వాటిని పట్టించుకోలేదు. మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బాలినేని అప్పటి నుంచి అధినేతపై సన్నిహితుల వద్ద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం తెరపైకి రావడం, జనసేనలోకి వెళ్తారనే ప్రచారంలో నిజమేంతో బాలినేని చెప్పాల్సి ఉంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.